పెడుతుంటే ఎక్కడ సార్ ఇది? రైట్ రైట్ కీర్తన గారు, తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్ర యువత అధ్యక్షులు సజ్జ అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రమణాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. యా విన్నారండి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్? యా అభిప్రాయం ఏంటి? ఎట్లుందంటే ఈరోజు 3.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం అణచివేయబడింది రాష్ట్రంలో. ప్రజలు గొంతెత్తి ప్రశ్నించేదానికి అవకాశం లేదు, ప్రతిపక్షాలు గొంతెత్తి ప్రశ్నించేదానికి అవకాశం లేదు. అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గెలిపించి ఇందుకే సార్ కొంచెం మమ్మల్ని కాపాడండి అని చెప్పుకునేదానికి కూడా అవకాశం లేదు సార్ ఈ రాష్ట్రం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత ప్రజా తిరుగుబాటు మొదలవుద్దేమో అనిపించింది సార్ మాకు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి సాల్యూట్ చేస్తున్నాను. ఆయన మాట్లాడిన దాంట్లో నేను తప్పు పట్టను, ఎందుకంటే సార్ ప్రతి మనిషికి కూడా కొంచెం సహనం ఉంటుంది. అంటే ఎంత మనసు వ్యక్తిగత దూషణ ప్రతిరోజు కూడా సార్. నిన్న ఉత్తరాంధ్రలో వీళ్ళు ఉత్తరాంధ్ర గర్జన పెట్టారు బ్రహ్మనాయుడు గారు. దేని గురించి పెట్టారండి ఉత్తరాంధ్ర గర్జన? 3 రాజధానుల అంశం గురించి చెప్పేదానికో, లేకుంటే 3 సంవత్సరాలు ప్రజలకి అవగాహన కల్పించాలి 3 రాజధానులకు సంబంధించి, పరిపాలన వికేంద్రిక సంబంధించి అనేటువంటి అనే అంశం, దానికి అంశం గురించి కదా మాట్లాడాల్సింది. ఈరోజు రోజా గారు మాట్లాడినా, అక్కడికి వచ్చిన ఇతర మంత్రులు మాట్లాడినా, అక్కడ ఉన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడినా, ఏం మాట్లాడారండి వీళ్ళు? అయితే చంద్రబాబు గారిని తిట్టాలి, అయితే లోకేష్ గారిని తిట్టాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఆ రోజు ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం రోజా గారికి ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఏమవసరం ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు, మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు, వాళ్ళ కార్యకర్తల మీద దాడి చేయబోయారు అంటే నువ్వు నోరు జారి దిగజారి మాట్లాడకపోయి ఉంటే ఇదంతా జరిగేదా? నువ్వు నీ ఉత్తరాంధ్ర రాజధాని గురించో, నీ 3 రాజధానుల గురించో, నీ 3 సంవత్సరాల పాలన గురించో చెప్పుంటే ఇదంతా జరిగేదా? సార్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు, లేకుంటే ప్యాకేజ్ తీసుకున్నాడని మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు. అవునండి. కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి ఎంత కమ్ముడు పోయాడు సార్? కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి ఎంత కమ్ముడు పోయాడు? ప్రతి నెల కేసీఆర్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నాడు? శ్రీనివాస్ రెడ్డి గారు మీరే స్పందించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రోడ్ల గురించి కానీ, సమస్యల గురించి కానీ, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ తెలంగాణ మంత్రులు మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మౌనంగా కూర్చుంటున్నాడు? ఎంత కమ్ముడు పోతున్నాడు, ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నాడు? దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా ఎందుకు మౌనంగా కూర్చుంటున్నాడు? ఈరోజు అమరావతి ప్రాంతం కోసం, రాష్ట్ర రాజధాని కోసం, 5 కోట్ల మంది ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం రైతులు పాదయాత్ర చేస్తుంటే, ఈరోజు గర్భిణీ స్త్రీలు కూడా సార్ బ్రహ్మనాయుడు గారు, గర్భిణీ స్త్రీలు కూడా కడుపులో ఒక బిడ్డని చేతిలో ఇంకొక బిడ్డని పట్టుకొని ఆ రోడ్ల మీద నడుస్తుంటే ఆ ఆడపడుచులు కించపరుస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ వైసీపీ 5 రూపీస్ పేటిఎం డాగ్స్. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి కోపం వచ్చిండొచ్చు, కుక్క అని ఒక మాటకే మీకు అంత కోపం వచ్చింది శ్రీనివాస్ రెడ్డి గారు. 3.5 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం తప్పిస్తున్న రైతుల్ని, ఆడపడుచుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేస్తుంటే ఏమైపోయింది సార్? బాధ కీర్తన గారు కట్ అయ్యారు, లైవ్ కట్ అయింది టెక్నికల్ ఇష్యూ వల్ల, ఛానల్లో మీ ముగ్గురే ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు ఇంకొక మాట మాట్లాడుతాను సార్. వీళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తిడుతుంది, పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు, అందుకే మేము తిట్టామని మాట్లాడుతున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా బూతుల పంచాంగం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని మాట్లాడిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు చప్పించి కొట్టుంటే ఈరోజు ఇవన్నీ జరిగేవి కాదు కదా సార్. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో బహిరంగ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలో మాట్లాడిన రోజు చెప్పు తీసి 2 చెంపల మీద కొట్టుంటే ఈరోజు ఇదంతా జరిగేది కాదు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఎవరన్నా సరే ఈ లకారం భాషలో మాట్లాడుతున్నారా అండి? ఈ బూతుల పంచంగా మాట్లాడుతున్నారా అండి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మంత్రులందరూ వచ్చారు సార్ ప్రెస్ మీట్ పెట్టేదానికి. మాజీ మంత్రి పేర్నాథ్ వచ్చాడు, గుడివాడ అమర్నాథ్ వచ్చాడు, కొట్టు సత్యనారాయణ వచ్చాడు. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు సార్? దవడలు బగల కొడతారా, చెంపలు బగల కొడతారా? మొదలు పెడుతుంది మీరు సార్ ప్రజా సమస్యల గురించి మాట్లాడండి అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడేదానికి వీళ్ళు గొంతు పెగందు, మాట్లాడరు. ప్రతిపక్షాలు తిట్టేదానికి, ప్రతిపక్షాలు అరెస్టులు చేసేదానికి, వాళ్ళ మీద కేసులు పెట్టేదానికి ఈరోజు సోదరి చెప్తుంది సార్ కీర్తన గారు, ఒక దిష్టిబొమ్మ ఎందుకు దహనం చేశారని ప్రశ్నించేదానికి వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు సార్. అమరావతి కోసం
మా నందిగా మరి యోచుకోవాలి సార్ మేము. సార్ అమరావతికి మద్దతు తెలపండి సార్, ఒక ఎంపీకి ఒక గులాబీ పువ్వు ఇస్తే మమ్మల్ని 14 మందిని 14 రోజులు జైల్లో వేశారు సార్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి. ఇది ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో మేము బ్రతుకుతున్నాం, మాకు ప్రశ్నించే అర్హత లేదు, స్వేచ్ఛ లేదు, రైట్స్ లేవు. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పాలి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు వేసిన ఇటుక ఏంటి, మీరు తెచ్చిన పరిశ్రమలు ఏంటి, మీరు తెచ్చిన పెట్టుబడులు ఏంటి, అసలు రాష్ట్ర సంపద ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత? మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాదు సార్, సంక్షేమ పథకాలు మా దగ్గర పన్నులు వసూలు చేసి 100 రూపాయలు మా దగ్గర వసూలు చేసి మా ముఖం మీద రూపాయి కొట్టి 99 రూపాయలు మీ జోబుల్లో తీసుకెళ్లిపోతున్నారు సార్. ఏంటి సార్ ఈ రాష్ట్రాన్ని మీరు చేసింది? ఈరోజు బ్రహ్మనాయుడు గారు చివరికి ఒక్క మాట చెప్తాను సార్, వైసీపీ నాయకులందరికీ చెప్తాను నేను సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసినా చంద్రబాబు గారు కలిసినా సరే వీళ్ళు ఏమంటారు సార్, పొత్తులు పొత్తులు అని మాట్లాడతారు, కలిసి వస్తారు సింగిల్ గా వచ్చి దమ్ము లేదని మాట్లాడుతున్నారు సార్ వీళ్ళంతా. సార్ నేను ఒక మాట చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు సార్, చిటికిన వేల మీద గోవర్ధనగిరి లేపిన శ్రీకృష్ణుడికి కౌరవులను అంత చేయడం తెలియక సార్ పాండవులను ముందు పెట్టి నడిపించింది, అది ధర్మం సార్, అది ధర్మం సార్. శ్రీరాముడు రామబాణానికి మించిన అస్త్రం లేదు అంటారు, ఆ రామబాణంతో రావణాసుని సంహరించడం రాముడికి తెలియక సార్ వానర సైన్యాన్ని ముందు పెట్టింది, అది ధర్మం సార్. సార్ ఈరోజు ఒక చెడును అంతం చేయాలి అంటే అందరినీ ఐకమత్యంగా పెట్టి ఒక ధర్మ పరిపాలన కోసం, ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఒక విజయాన్ని అందరికి పంచడం కోసం ధర్మ పరిపాలన చేస్తారు సార్. ఈరోజు నారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందు పేడిచినా సరే ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారు. ఈ అవినీతి, ఈ హింసించే వైఎస్ఆర్సీపీ పార్టీని నాశనం చేసేదానికి, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి ధర్మ పాలనకి మేమందరం కూడా పిడికిలు బిగించి ముందు కడుగులు వేస్తాం. నారా చంద్రబాబు గారు చెప్పినట్లుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది బ్రహ్మరాయుడు గారు. శ్రీనివాసరెడ్డి గారు.